ఇషాన్ కిషన్ టాలెంటెడ్ ప్లేయర్. కొంతకాలం క్రితం వరకు ఈ యంగ్ ప్లేయర్ కు సరైన అవకాశాలు రాలేదని చర్చ జరిగింది. అయితే బంగ్లాదేశ్ టూర్ లో రోహిత్ గాయపడటంతో ఆఖరి వన్డేలో బరిలో దిగాడు. అలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్ గాను రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఆ తర్వాత ఇషాన్ కు మరో 3 మ్యాచ్ల వరకు అవకాశం దొరకలేదు. డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ ను తర్వాతి 3 మ్యాచ్ల్లో ఆడించకపోవడం ఏంటనే విమర్శలు వచ్చాయి. యువ ప్లేయర్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగేలా కంటిన్యూగా అవకాశాలు ఇవ్వాలి కదా అనే వాదన వినిపించింది. శ్రీలంకతో 3 వన్డేల్లోనూ ఇషాన్ బెంచ్ కే పరిమితమయ్యాడు. T20లో మాత్రం ఛాన్స్ కొట్టేశాడు, కానీ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. తొలి మ్యాచ్లో 37 పరుగులు సాధించినా ఆ తర్వాత చెప్పుకోదగిన ఇన్నింగ్సే లేదు. శ్రీలంకతో చివరి 2 T20ల్లోనూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత న్యూజిలాండ్తో వన్డేల్లో వరుసగా 3 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. కాకపోతే ఓపెనర్గా ఛాన్స్ దొరకలేదు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగాడు. అయితే ఇషాన్ ఆకట్టుకోలేకపోయాడు. హైదరాబాద్ వన్డేలో 5 పరుగులు చేశాడు. రాయ్పూర్ మ్యాచ్లో 8 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇండోర్ వన్డేలో 17 పరుగులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత న్యూజిలాండ్తో రాంచీ T20లో ఇష్టమైన పొజిషన్లోనే బ్యాటింగ్కు దిగాడు. ఓపెనర్గా ఎంట్రీ ఇచ్చాడు, కానీ మెరుపులు మెరిపించలేకపోయాడు. టీమిండియాకు శుభారంభం అందించలేకపోయాడు. దీంతో డబుల్ సెంచరీ తర్వాత బ్యాటింగ్లో ఇషాన్ ఫైర్ చూపించలేకపోతున్నాడని మాజీలు అంటున్నారు. అసలే ఇషాన్ తర్వాత వన్డేల్లో శుభ్మన్ గిల్ కూడా డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఓపెనర్గా సెటిల్ అవ్వాలంటే కివీస్తో T20 సిరీస్లో ఇషాన్ క్లిక్ కావాల్సిందే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నిలకడగా రాణిస్తేనే వైట్ బాల్ క్రికెట్లో అవకాశాలు దొరుకుతాయని చెబుతున్నారు. రాహుల్ ఎంట్రీ ఇస్తే వన్డేల్లో ఇషాన్కు చోటు కష్టమే. కనీసం T20లో అయినా చోటు దక్కించుకోవడానికి కిషాన్ గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.